మొట్టమొదటిది భక్తులకు శ్రమలు వస్తాయా రావా? వస్తాయా రావా? వస్తాయని ఖచ్చితంగా అన్నారు. ఓకే, రెండోది ఎందుకు వస్తాయి? దీనికి ఆ ఒక్కటి గుర్తుపెట్టుకున్నారు, సింహాసనానికి సిద్ధపరచడానికి వస్తాయి. శిక్షణను అనగా అభ్యాసమును నేర్పడానికి, అంటే కొన్ని విషయాలు మనకు నేర్పడానికి సమస్యలు వస్తాయి, కొన్ని సంగతులు మనకు నేర్పడానికి సమస్యలు వస్తాయి. వస్త్రహీనత అనేదేందో మనకు తెలియకపోతే, సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కున్న అనుభవం మనకు లేకపోతే, వస్త్రహీనుడు మనకు కనబడితే వాడికి దానం చేయలేం, మనం సాయం చేయలేం. ఒక పూట అన్నానికి లేక పస్తులున్న రోజులు మనకి లేకపోతే, కడుపు మాడుతున్నాయా అన్నోడికి సాయం చేసే బుద్ధి మనకు రాదు. ఆకలి కొన్నవాడికి అంత అన్నం పెట్టే మనసు మనకు రావాలంటే ఆకలి బాధ ఏందో మనకు తెలియాలి ముందు. అందుకే కొన్ని అనుభవాలను నేర్పడానికి మనకి సమస్యలు వస్తాయి. ఓకేనా? అంటే శిక్షణము అంటే ట్రైనింగ్. సో మొట్టమొదటిది సింహాసనం కోసం వస్తాయి, రెండవది ట్రైనింగ్ కోసం వస్తాయి, మూడవది మనలో ఎగస్టాలుంటే, అతిశయ సంబంధమైన విషయాలుంటే వాటిని కట్ చేయడానికి, మనలో ఎగస్టాల్ అన్నిటిని కంట్రోల్ చేయడానికి, తొలగించడానికి శ్రమలు వస్తాయి, సమస్యలు వస్తాయి. నాలుగవది ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత కలగటానికి కారణంగా దేవుని ఘనత మనకు దొరుకునట్లు విశ్వాస పరీక్షలాగా కొన్నిసార్లు మనకు సమస్యలు వస్తాయి. అన్నీ దీవించినప్పుడే గణపరుస్తున్నారా? ఒకవేళ కొన్ని లేకుండా చేస్తే ఎలా స్పందిస్తారని, కొన్ని శ్రమలు రప్పిస్తే వీళ్ళ స్పందన ఎలా ఉంటుందో టెస్ట్ చేసుకోవడానికి పరీక్ష కోసం కూడా కొన్నిసార్లు సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఫైనల్గా ఒకటే చెప్తాను, రక్షింపబడిన విశ్వాసికి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా, అవన్నీ 100% మనకి మేలే చేస్తాయి కానీ కీడు చెయ్యవు. కీడులాగా కనపడేవి కూడా మనకి మేలుగానే మారతాయి, అదే ఆశ్చర్యం. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, రోమాపత్రిక 8:28 యాజ్ రీజ్ అలానే పెట్టేసి ఆ పాటలో, రోమా 8:28 యాజ్ రీజ్ ఉంటుంది చూసుకోండి. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది, మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుచున్నది. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తం దేనికోసం వస్తున్నాయి? మేలు కోసమే. ఏమో నన్ను కాటికి పంపించేటట్టున్నాయి అప్పులు అంటారు కొంతమంది. ఏం బావు కాటికేం బావు, నువ్వు కాటికి పోకముందే అప్పులు తీరితే నిన్ను బయటేస్తాడు ఖచ్చితంగా. బయట పడతావు అంతే. కాడు లేదు, వల్లకాడు లేదు, ఏం మాట్లాడదు అట్లాంటి మాటలు, దేవుడు విడిపిస్తాడు. అదేనా, నాకు దేవుని ఎరక్కముందంటే అది వేరు అన్నాయి. దేవుని ఎరిగిన తర్వాత కూడా సమస్యలు అంటే ఇవి నీ మేలు కోసం వచ్చే సమస్యలు రా అని చెప్తున్నాడు దేవుడు. ఇవన్నీ నీకు అవసరార్థాన్ని బట్టి నేను అనుమతించేవి, ఇవన్నీ నీ మేలుకే వస్తాయి, భయపడవాకు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది యోసేపు జీవితంలో మనకి ప్రస్ఫుటంగా కనపడింది. యోసేపుకి వచ్చిన బాధలన్నీ యోసేపును ఐగుప్తు సింహాసనం ఎక్కేటట్టు చేసినాయి. ఈరోజు దేవుని ఎరిగిన మనకి దేవుడు అనుమతించే బాధలన్నీ మనల్ని ఏ సింహాసనానికి సిద్ధపరిచినాయో, రేపు ఎక్కడ కూర్చోబెట్టబోతున్నాడో, ఏ స్థితిలో ఉంచబోతున్నాడో అది ఆయనకే తెలుసు. ఆ సన్నివేశంలోకి తీసుకెళ్ళినప్పుడు మనకు అర్థమైంది, అప్పుడు మనం పాట పాడతాం ఇందుకోసం ఇంత కార్యం చేసావునని. మూడవ మాట ఏంటంటే, మొట్టమొదటిది భక్తులకు శ్రమలు వస్తాయా రావంటే వస్తాయని కన్ఫామ్ చేశారు. రెండవది ఏ కారణాన్ని బట్టి వస్తాయి ఇప్పుడు చెప్పండి, జస్ట్ ఒక 4 చెప్పండి మీద అన్న పెడతా. సింహాసన సిద్ధపరచడానికి వస్తాయి, రెండవది శిక్షణ కోసం ట్రైనింగ్ కోసం వస్తాయి, మూడు అతిశయాలను విరగొట్టడానికి వస్తాయి, 4వది
ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత అంటే విశ్వాస పరీక్ష. నీకు అన్ని ఇచ్చినప్పుడే కాదు, ఉన్నాయన్నీ తీసేసినా కూడా నువ్వు నన్ను అదులు వదిలిపెట్టలేదు నా కుమారుడా, దా ఇదిగో నీ నమ్మకత్వానికి ఇదిగో నీ కిరీటం అంటాడు. నీకు అన్నం పెట్టిన రోజున నన్ను స్తుతించావు, ఉన్నన్నం లేకుండా చేసిన నాడు కూడా నన్ను స్తుతించి ఘనపరిచావు రా, నీవు నన్ను నిజముగా ప్రేమించావు, ఇదిగో నీకు జీవ కిరీటం అంటాడు. ఆ మాట యాకోబు రాసిన పత్రిక 1:12 ఉంది. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే, ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఉందా? నిజంగా ఉంటుంది, ఎంతే ఉంటుంది చూడండి, అక్కడ కనపడింది చూడండి స్క్రీన్ మీద. శోధన సహించువాడు ధన్యుడు, అతను శోధనకు నిలిచిన వాడే, ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. నిజంగా యేసయ్య నువ్వు ప్రేమించావు అనుకో, నిజంగా దేవుడు నువ్వు ప్రేమించావు అనుకో, లాభం వచ్చినా వదిలిపెట్టవు, నష్టం వచ్చినా వదిలిపెట్టవు, అన్నం ఉన్నా వదిలిపెట్టవు, లేకున్నా వదిలిపెట్టవు, ఆరోగ్యంలో వదిలిపెట్టవు, రోగంలో కూడా వదలలేవు. కొంతమంది అడుగుతారు, సమృద్ధి ఉంటే అది వేరే సంగతి, అన్నీ కోల్పోయావు కదా ఇప్పుడు స్తోత్రం అంటావు ఏందని అడుగుతారు. ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా నా దేవుడు దేవుడే, నేను ఆయన వదిలిపెట్టను. ఆరోగ్యంలో కాదు నా రోగంలో కూడా నా దేవుడు దేవుడే, నేను ఆయన వదిలిపెట్టను. మేలులోనే కాదు నా కీడులో కూడా నా దేవుడు దేవుడే, దేవుడు మారడు. నా పరిస్థితులు మాత్రం మారినాయి, మారిన ఈ పరిస్థితులు నాకు అనుకూలంగా కూడా ఆయన మార్చగలడు. నాకు ఆ విశ్వాసం ఉంది. నీకెందుకు బాధ? ధైర్యంగా ఉండు, నేనైతే బాగానే ఉన్నాను ధైర్యంగా అని చెప్పగలగాలి మనం. ఇది ఎవరు చెప్పగలరంటే నిజంగా దేవుణ్ణి యథార్థంగా ప్రేమించిన వాళ్ళే చెప్పగలరు. ఆయన ఇచ్చే వాటి మీద ఆశపడి ప్రేమించడం కాదు, ఆయన ఇచ్చినా ఇయ్యకపోయినా ఆల్రెడీ ఇవ్వాల్సింది ఇచ్చేసావు, నీ ప్రాణమే పెట్టేశావు, ఇంకేం ఇవ్వాలి నాకు? నువ్వు ప్రాణం ఇచ్చిన వాడివి, ఆ ప్రాణంతో పాటు సమస్తము నాకు ఇయ్యవా? అలాంటి నువ్వు ఇయ్యలేదంటే ఎందుకు ఆగావు? ఆగావు అంటే ఏదో నా మేలుకే ఆగావు. మరి ప్రాణం పెట్టి అంత ప్రేమించావు నన్ను, అంత పిచ్చి నేనంటే నీకు ఏసయ్యా, అలాంటి నువ్వు మరి ఎందుకు ఆపావు? నాకు ఈ సమస్య నుంచి ఎందుకు విడిపించలేదు? అంత ప్రేమించిన నువ్వు నన్ను ఎందుకని విడిపించలేదు అంటే ఇది నాకు అవసరం. థ్యాంక్ యూ, పర్వాలేదు. ఈ సమస్యను బట్టి కూడా స్తోత్రం, ఈ అప్పును బట్టి స్తోత్రం, ఈ బలహీనతను బట్టి స్తోత్రం, ఈ ఇరుకును బట్టి స్తోత్రం, ఈ ఇబ్బందిని బట్టి స్తోత్రం, ఈ నిందను బట్టి స్తోత్రం, ఈ అవమానాన్ని బట్టి స్తోత్రం, ఈ తృణీకారాన్ని బట్టి స్తోత్రం. ఇదంతా నా మంచిగా వచ్చింది, నీకు వందనాలు. అట్లా 4 కారణాలు వైనంగా రాసుకున్నారా? చెప్పగలుగుతారా? ఎప్పుడన్నా అవకాశం దొరికితే ఎక్కడన్నా సమయం ఇచ్చి మైక్ ఇస్తే పట్టుకొని గడగడ గడగడ ఉండి కళ్ళు తిరిగి కింద పడతారు, ధమావని కింద పడతారా? చెప్పగలుగుతారా? మాట్లాడగలుగుతారా? 10 మందికి ఏసైన గురించి చెప్పగలుగుతారా? చెప్పాలి, నా ఆశ. మీలో కొంతమంది తయారై వాడబడుతున్నారు ఇప్పటికీ, ఇంకా అనేకులు లేవాలి, తయారు కావాలి, వాడబడాలి. ఎప్పుడు వినేవాళ్ళం తినేవాళ్ళంగానే కాదు, ఇతరులకు పెట్టేవాళ్ళంగా కూడా తయారు కావాలి మనం. ఓకేనా? రైట్. మూడవది ఏంటంటే భక్తులకు శ్రమలు రాక తప్పదు, వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మన ప్రయోజనార్థమై వస్తాయి, మన ప్రయోజనం కోసం వస్తాయి. అయితే ఎన్ని వచ్చినా వచ్చినవన్నీ నీకు గొంతు మీద కత్తిలాగా కనపడతాయి, కానీ అవి నిన్నేమీ చేయజాలవు. ఎందుకంటే దేనికి దానికి శోధనను అనుమతించే దేవుడు దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక దారి నీకు తప్పకుండా ఆ క్షణాన నీకు చూపిస్తాడు. అవసరమైతే ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేస్తాడు. కొడితే గట్టి కొట్టండి, లేకపోతే వదిలేసాడు. అబ్బే అదే సౌండ్, గోడ్ గోడ్ గోడ్. గుండె కవాటాల్లో రక్తనాళాల్లో రక్తం సరిగ్గా ప్రవహించాలంటే 2 చేతులు కొట్టాలంట, అప్పుడు ఆక్యుపెంచర్ అయ్యి గుండెకి జబ్బులు రావంట. నిజంగా అండి, గుండె జబ్బులు రావు, హార్ట్ స్ట్రోకులు రావు. మరి సుఖమరిగిపోయి కానీ చప్పట్లు కూడా సరిగ్గా కొట్టట్లా, సరి గట్టి కొట్టండి, ఇప్పుడు రావు గుండె జబ్బులు. రా గుండె జబ్బు రాదనేసరికి ఏం కొడుతున్నారో చూడండి, నిజంగా రాదు. భయపడవా, అక్కడ నేను జోక్ చేయలేదు, నిజంగానే రాదు. కావాలంటే చూసుకోండి, సెర్చ్ చేసుకో, చూసుకోండి, రాదు. ఏదైనా లోపాలు ఉన్నా కూడా క్యూర్ అయిపోతాయి, యేసు నామములు, ఆమేన్. మూడో విషయం ఏంటంటే దేవుడు నీకు తోడై ఉంటాడు.
శోధనను అనుమతించిన దేవుడు దానివల్ల నువ్వు దెబ్బ తినకుండా నిన్ను కాస్తానే ఉంటాడు, వెంటాడుతానే ఉంటాడు. సగ తగలనిస్తాడు కానీ బూడిదగా నిన్ను కాలిపోనీడు. జలములలో బడినే వెళ్ళిన అవినామీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవినామీద పారవు, అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసువే, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసే ప్రయత్నములన్నిటిలో అవసరమైనప్పుడు ఇక తప్పదు, ఈ సమయంలో నేను ఎంటర్ అయ్యి ఆదుకోకపోతే నా కుమారుడు దెబ్బతింటాడు, నా కుమార్తె దెబ్బతింటది అనుకుంటే తప్పిమని ఎంటర్ అవుతాడు, ఎంటర్ అవుతాడు, తప్పకుండా ఎంటర్ అవుతాడు. నిన్ను వదలడు, 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 వదలడు. మళ్ళీ సీన్లో నువ్వే కనపడతావు, మళ్ళీ సీన్లో నువ్వే కనపడతావు, మళ్ళీ సీన్లో నువ్వే కనపడతావు. నీ మరుగ్గా ఉంటాడు, ఆయన మరుగ్గా ఉంటాడు, వెన్నంటే ఉంటాడు. దెబ్బ బాగా సెగ తగులుతుంది, దెబ్బ తింటది, దెబ్బ తింటాడు అనుకుంటే అప్పుడు ఎంటర్ అవుతాడు ఖచ్చితంగా. నాకు ఎన్నోసార్లు నా అనుభవాలు నేను పొందినే చెప్తున్నాను. నేను అట్లాగున్న నీ ప్రయాణం నువ్వు సాగిస్తా, ఆకాశ పక్షి ఎగురుతూ ఆహారాన్ని వెతుక్కున్నట్టు నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు తగిన కాలం ముందు ఆ పక్షిని ఆదుకున్నట్టే నిన్ను ఆదుకుంటాడు, నన్ను ఆదుకుంటాడు. ఎప్పటికి ఏది కావాలో దాన్ని మనకు ముందే సిద్ధపరిచుంచుతాడు. దాచిపెట్టే దేవుడే, దాచిపెట్టే దేవుడే. కొంతమంది ఎంత చెబుతున్నా సరే మళ్ళీ అనుమానమే, డౌటే, మళ్ళీ అనుమానమే. ఇంకా అంత అనుమానాలు తలకాయ నిండా పెట్టుకుంటే నేనేం చేయలేదు. నేను చెబుతున్నా, ఉన్న సంగతి చెబుతున్నా కదా, తలకాయ నుండి అనుమానాలు పెట్టుకుంటే నేనేం చేయలేను. పసిబిడ్డలాగా నేను నమ్ముతున్నానన్నా అని నమ్మాలి దేవుని కార్యాలు, ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు అప్పుడు అందరూ. ఆమేన్.